టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న నేపథ్యంలో లోకేష్ యాత్రకు సంఘీభావంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ పిలుపు మేరకు అచ్చంట నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెనుమంట్ర మండలం మార్టేరు కనకదుర్గమ్మ దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర అనంతరం మార్టేరు మీదుగా పెనుగొండ మండలం చెరుకువాడ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు, యువ నాయకుడు పితాని వెంకట్ పాల్గొన్నారు. జగన్ దుర్మార్గపు పాలనను వ్యతిరేకిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో లోకేష్ పాదయాత్రను చేపట్టారని చెప్పారు. లోకేష్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలను సృష్టించిందని మండిపడ్డారు. ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారికి పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మా తెలుగు యువత కార్యక్రమం చేపట్టి ఈ 7 కిలోమీటర్లు నడిచి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ బాబు గారికి తెలుగు యువత కార్యక్రమంలో మా నాయకులందరూ పాల్గొని ఆయనకి సంఘీభావం తెలియజేసి ఆయన సుఖదాంతులతో ఆరుగా ఆరోగ్యాలతో ఆయన కంప్లీట్ ఈ పాదయాత్ర కంప్లీట్ చేయాలని, యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి, యువతని పైకి తీసుకురావాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలు యువత పైకి వస్తేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారు ఈ యువగళం ప్రారంభించారు. మరి ఈ సంఘీభావం కార్యక్రమంలో మా నాయకులందరూ పాల్గొన్నందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ